పార్ట్ 4 ప్రారంభం. కారు ఇంటికి చేరేసరికి ఎదురు చూడని మరో దుర్ఘటన ఎదురైంది వాణికి. కిషోర్ పంపగా ఉత్తరం పట్టుకుని వచ్చిన మనిషి వరండాలో రాఘవులతో మాట్లాడుతున్నాడు. రాజారావు వాణి కారు దిగివచ్చి రాఘవుల చేతిలో కాగితం చూసి ఏమిటిది అన్నాడు రాజారావు ప్రశ్నార్థకంగా చూసి. కిషోర్ బాబు అమ్మగారికి పంపారు ఈ ఉత్తరం అన్నాడు రాఘవులు బెదురుతూ. రాజారావు చటుకున వాణి చేతుల నుంచి కాగితం లాక్కున్నాడు. వాణి వంక అనుమానంగా చూస్తూ వాణి మొహం వెలవెలబోయింది. రాజారావు డ్రాయింగ్ రూంలోకి వచ్చి ఉత్తరం చదివాడు. వాణిగారికి, మీ తమ్ముడు సత్యం వచ్చాడు. మీరు కోరినట్లు 2000 ఇచ్చి పంపాను. నెమ్మదిగా వీలు వెంబడి ఆ అప్పు తెరచవచ్చు. మీరు గాబరా పడకండి, అన్నీ సర్దుకుంటాయి. మీకు సహాయపడగలిగినందుకు సంతోషిస్తూ మీ కిషోర్. ఉత్తరం చదవగానే రాజారావు మొహం జేవురించింది. మెట్లెక్కి పైకి వెళ్లబోతున్న వాణిని ఆగు అని గద్దించి ఆమె మీదకు ఆ కాగితం విసిరి, ఏమిటిది నీకెంత ధైర్యం, నా వెనకాతలు ఎంత నాటకం ఆడతావా, నాకంటే నీకు ఆ కిషోర్ ఎక్కువయ్యాడా, వాడితో విత్తరాలా, మీ కిషోరట, ఏమిటి ప్రేమలేఖలు, రాజారు రంకెలు వాణి చెవిలో సగమే దూరాయి. కిషోర్ ఏం రాశాడో చదువుకుంది ఆరాటంగా. అందులో అభ్యంతరకరమైంది ఏం లేదని తెలుసుకున్నాక రాజారావు వంక నిబ్బరంగా చూసింది. ఆగండి, ఇది ప్రేమలేఖ కాదన్న సంగతి మీకు తెలుసు. డబ్బు అవసరం నాది, అది మీరు ఈలేనప్పుడు మరొకరి ద్వారా సహాయం పొందడంలో ఏం తప్పుంది, ఇందులో మిమ్మల్ని అవమానించడమే ఉంది, వాణి కూడా తీక్షణంగానే అడిగింది. అప్పటికే పనివాళ్లంతా గుమ్మాల చాటును నిలబడి వినోదం తెలికిస్తున్నారు. నోర్మి, ఇంకా తప్పేముందని అడుగుతున్నావు, నేను ఉండగా ఆ ముష్టివేదను డబ్బడిగితే ఇంకా వెధవకు పట్టపగ్గాలుంటాయా, నాకంటే నీకు వాడు ఎక్కువయ్యాడా, ఇది అవమానించడం కాదా, కోపంగా హోంకరించాడు. వాణికి ఇంకేం మాట్లాడాలనిపించలేదు. మాట్లాడిన కొద్దీ అతను రెచ్చిపోయి కిషోర్ని తిట్టడం మినహా ఏం ప్రయోజనం లేదు. అందుకే మౌనంగా ఓసారి రాజారావుని చూసి మేడెక్కేసింది. తర్వాత అనసూయమ్మ వాణిని పిలిచి సంగతి అడిగి తెలుసుకుంది. ఎటూ చెప్పలేక ఆవిడ బాధగా నిట్టూచింది. రేపొక్కరోజు గడిపి ఇంటికెళ్లగానే తల్లికి చెప్పేయాలి, మామయ్యతో ఈ సంబంధం వద్దని కబురంపాలి. ఇటువంటి ఆలోచనలతో అశాంతిగా పరుపు మీద రాత్రంతా దొల్లింది వాణి. అన్నింటికంటే తన గురించి కిషోర్ ఎలాంటి అపోహ పడుతున్నాడోనన్నదే ఆమెను ఎక్కువ బాధించింది. ఉదయం నుంచి రాజారావు స్నేహితుల రాక కోసం ఏర్పాట్లు అట్టహాసంగా ఆరంభమయ్యాయి. డ్రైవర్ సిటీ నుంచి సోడాలు, విస్కీ బాటిల్స్ తెచ్చాడు. కారు వాళ్ల కోసం వెళ్ళింది. ఇంట్లో వంటలు స్పెషల్గా ఆరంభమయ్యాయి. కోడి మాంసం, చేపల వేపుడు, మటన్ వగేరాల మాంసాహారం ప్రత్యేకం తయారు చేయడానికో వంటవాడు వచ్చాడు. ఇదేమిటి, మాంసం అది వండుతున్నారు ఇంట్లో అంది వాణి ఆశ్చర్యంగా సీతమ్మతో. సీతమ్మ అదో లనవ్వి, బాబుగారి స్నేహితులు వస్తున్నారంటే ఇవన్నీ తప్పవు అంది. అయ్యగారు తింటారా అంది ఆశ్చర్యంగా వాణి. ఆహా, అయ్యగారు ఎప్పుడు తింటారు, పెద్దమ్మగారు ఇంట్లో వండడానికి ఇష్టపడరని ఇక్కడున్న 4 రోజులు తినరు, పెద్దమ్మగారు లేకపోతే ఇంట్లోనే వండించేవారు అయ్యగారు, సీతమ్మ వివరించింది. వాణి ప్రమేయం లేకుండానే అలవాట్లైనట్లు నౌకర్లు చకచకా ఏర్పాట్లు చేసుకుపోతున్నారు. రాజారావు మామూలుగా తన టైంకి 8 గంటలకు లేచాడు. రాత్రి సంగతి మర్చిపోయినట్లు వాణిని నవ్వుతూ పలకరించాడు. 10 గంటలకల్లా తయారవు, వాళ్ళంతా వస్తారు అన్నాడు కాఫీ తాగుతూ. అంతలో కోపం, అంతలో ప్రసన్నత, ఏమిటి మనిషి వైఖరి, నిన్న అన్ని మాటలని ఈ పూటే అంత తేలిగ్గా పలకరిస్తున్నాడోనని ఆశ్చర్యపోయింది వాణి. 10 గంటలకి కారులోంచి బిలబల్లాడుతూ 4 మగాళ్ళు, 2 ఆడవాళ్లు దిగారు. మేడ మీద గది కిటికీలోంచి వాణి కుతూహలంగా చూసింది. తను కిందకి వెళ్లాలో ఒక్కర్లేదో తెలియలేదు వాణికి. రాజారావు నిన్న చీరలు తెప్పిస్తానని మళ్లీ ఆ మాట మర్చిపోయాడు. మొన్న రుక్మిణిచ్చిన కొత్త చీర కట్టుకుంది, రాజారావు పిలిస్తే కిందకి వెళ్ళవచ్చుననుకుంది. కింద నుంచి ఒకటే కోలాహలం, మాటలు నవ్వులు వినిపించాయి. కాఫీలు పట్టుకెళ్లారు పనివాళ్లు. కింద నుంచి సిగరెట్ వాసన గుప్మని వస్తోంది. కిటికీలోంచి అట్టే బాగా కనపడకపోయినా వచ్చిన వాళ్లంతా చాలా గొప్పవాళ్లలా కనిపించారు వాణికి. మగవాళ్లు ఉల్లిపొరల్లా ఉన్న జుబ్బాలు, గ్లాస్కు పంచులు కనిపించాయి. ఆడవాళ్ల బాబ్డ్ హెయిర్, లిప్స్టిక్లు, బొడ్డు కింద చీరలు, వేషం చాలా ఆధునికంగా ఉన్నట్టు కనిపించింది వాణికి. పేకాట సాగుతుంది కాబోలు, మాటలు జోరుగా వినిపిస్తున్నాయి. ఆసు, రాజు, రాణి అంటూ 12:30 ప్రాంతంలో డ్రైవర్ వచ్చి అయ్యగారు మిమ్మల్ని రమ్మంటున్నారు అంటూ వచ్చాడు. వాణి చీర సర్దుకుని మొహం అద్దంలో చూసుకుని కాస్త జంకుగా కిందకి దిగి వెళ్ళింది. పేకాడుకోవడానికి వీలుగా కింద తివాసి చుట్టూ తెల్లటి బాలీసులు తలగడలో వేసుకుని అంతా కింద కూర్చున్నారు. ఒక్కొక్కళ్ళ ఎదుట నోట్లు చిల్లడి దొత్తులున్నాయి. ప్రతి వాళ్ళ దగ్గర గ్లాసులో మద్యం ఉంది. సీసాలు, ఐసు ఫ్లాస్కులు, చిప్స్, జీడిపప్పు మజ్జిగ ఉన్నాయి. అందరూ మహా ఖుషిగా నవ్వుతూ తుడుతూ జోక్స్ వేసుకుంటూ మధ్య మధ్య తాగుతూ జోరుగా హుషారుగా పేకటాడుతున్నారు. వాణి వచ్చి గుమ్మల్లో నిలబడ్డం ఎవరూ గమనించలేదు. ఆ గదిలో వాతావరణం వాణికి కొత్త. అన్ని రకాల సెంట్లు, సిగరెట్, విస్కీ వాసనలు కలిసి గదిలో ఊపిరాడినట్టు ఉక్కిరి బిక్కిరైంది వాణికి. ఆడవాళ్లు మగవాళ్లతో సరిసమానంగా కూర్చుని తాగుతూ పేకాటాడుతున్నారు. వాళ్లను చూడగానే ఎవరికీ గౌరవం ఇవ్వాలని అనిపించలేదు వాణికి. వాణిని చూసి రాజారావు మొహం చిట్లించాడు. వాణి చీరని చూస్తూ తీక్షణంగా ఆమె వంక చూశాడు. అంతలో సర్దుకొని, రా, ఇదిగో వీళ్ళు నా ఫ్రెండ్స్, నిన్ను చూస్తామంటే పిలిచాను అంటూ ఒక్కొక్కరి పేరు చెప్పి వాళ్ళ బిజినెస్లు, ఎవరికెన్ని హోటళ్ళు, సినిమా హాళ్లు ఉన్నాయో, లక్షాధికారులను పరిచయం చేస్తూ దర్పంగా అన్నాడు. ఈవిడ పేరు వాణి, ఎవరో చెప్పక్కర్లేదుగా అన్నాడు తన మిత్రులతో నవ్వుతూ. వాణి అందరి వంక చూస్తూ నమస్కారం పెట్టింది. మగవాళ్లలో 2 నమస్కరించారు. 2 వాణి నమస్కారం అందుకున్నట్టు తలాడించారు దర్పంగా.
ఆడవాళ్ళిద్దరూ వాణిని చూసి ముసుముసున్న ఊళ్ళు నవ్వుకుని కళ్ళతో సంజ్ఞలు చేసుకున్నారు. ఆ వాతావరణంలో ఒక క్షణం నిలబడాలనిపించలేదు వాణికి. వెంటనే వెళ్ళిపోవాలో వద్దో తేల్చుకోలేక సందిగ్ధంగా నిలబడిపోయింది. రాజారావు వాణి ఇబ్బంది చూసి, వాణి భోజనాల ఏర్పాట్లు చూడు, అన్ని ఏర్పాట్లు చేసి కబురంపు అన్నాడు. ఇంకా వాణిని వెళ్లమన్నట్లు సంజ్ఞ చేస్తూ, బతుకు జీవుడా అని గది బయటపడింది ఒక అంగలో. వాణి గడప దాటిందో లేదో, మై గాడ్, ఏమిటి బాబు ఆ మనిషి, 19వ శతాబ్దంలోలా ఉంది, ఎలా నచ్చింది రాజా, చూస్తూ చూస్తూ ఎలా పెళ్ళాడదామనుకుంటున్నావు, ఇలాంటి అడవి మురగాన్ని, మరొక ఆమె హేరణగా అంది. మై డియర్ షీల, భార్యలు ఇలాంటి వారైతేనే హాయి, ఏదో వంట గింట చేసుకుంటూ పిల్లల్ని కంటూ ఇంట్లో పడుంటారు మనకెదురు చెప్పకుండా. బయట నీలాంటి వాళ్ళుండగా నాకేం లోటు చెప్పు. రాజారావు జోక్ చేస్తున్నట్టు పగలబడి నవ్వాడు. కరెక్ట్ మై బాయ్, మన రాజాకి ఎంతైనా అనుభవం ఉంది, మొదటిసారి పాటను నేర్చుకుని జాగ్రత్త పడ్డాడు, ఎంతైనా తెలివైనవాడు, మహాపవిత్రంగా పనికొచ్చేదని సంపాదించాడు అన్నాడు మరొకడు. షుష్, కాస్త నెమ్మది, ఇంకా పెళ్లి కాలేదు నాయన, పిట్ట బెదిరిపోగలదు అన్నాడు రాజారావు రహస్యంగా. అంతా మరోసారి పగలబడి నవ్వారు. తన ప్రసక్తి రాగానే గుమ్మమావతలాగిపోయిన వాణి ఈ మాటలు వింటూ మానపడిపోయింది. సిగ్గుతో అవమానంతో ఆమె మొహం ఎర్రబడింది. చిచ్చి, వీళ్ళు నాగరికులు, తను అనాగరికురాలట, ఈ రాజారావుకి ఎంత ధైర్యం, పెళ్ళం అనేది వంట కోసం పిల్లల కోసం అని ఎంత ధైర్యంగా తెగసి చెప్తున్నాడు. ఆ వచ్చిన వాళ్లలో ఒక ఆమెతో తనకి సంబంధం ఉందన్నమాట, ఎంత ధైర్యం ఇంటికి తీసుకొచ్చాడు. అందుకే ఇదంతా సహించలేక పద్మావతి వెళ్ళిపోయి ఉంటుంది. నయమే, తను ముందుగానే తెలుసుకుంది, చచ్చినా ఈ రాజారావుని పెళ్ళాడతాను, జరిగింది చాలు, ఇంకా ఆలోచించడానికి ఏం లేదు, వెంటనే వెళ్ళిపోవాలి, రేపటిదాకా కూడా అక్కర్లేదు, వీలైతే ఈరోజు వెళ్ళిపోవాలి. వాణి పేదాలు బిగబట్టి స్థిరంగా నిర్ణయించుకుంది. భోజనానికి అంతా టేబుల్ చుట్టూ చేరారు. ఏంటేంటో మాట్లాడుకుంటూ, విరగబడి నవ్వుకుంటూ, హాస్యాలాడుకుంటూ ఒక గంట భోంచేశారు అందరూ. ప్రతి వాళ్ళు తాగి ఉన్నారని, అందుకే వాళ్ల మాటలు ఆ వివరాలు అని అనిపించింది వాణికి. వాళ్ళని చూస్తూ అట్టేసేపు భరించలేక మేడ మీదకి వెళ్ళిపోయింది. తనుండి చేసేది కనపడలేదు. అంతా భోజనాలు చేసి వాళ్ల కోసం ఏర్పాటు చేసిన గదుల్లో విశ్రమించారు. తిరిగి మళ్లీ 3 గంటల నుంచి గోల ఆరంభం. కాఫీలు, మళ్లీ పేకాట. ఈసారి పాటలు, చప్పట్లు, కేకలు జోరు మరింత ఎక్కువయ్యాయి. గదిలో కూర్చున్న రాను రాను ఎక్కువవుతున్న ఆ గోల భరించలేకపోయింది వాణి. ఒక అరగంట తర్వాత ముత్యాలు వచ్చి, అయ్యగారు మిమ్మల్ని పిలుస్తున్నారండమ్మా అంది. మళ్ళీ ఎందుకు చెప్పమా అనుకుంటానే కిందకి వెళ్ళింది వాణి. వీళ్ళందరూ నీ పాట వింటామంటున్నారు, నీవు బాగా పాడతామని చెప్పాను, ఏది పాడి వినిపించు అన్నాడు రాజారావు ఆజ్ఞాపిస్తున్న ధోరణిలో. ఏది, ఏమాత్రం పాడతావో పాడు చూద్దాం అన్నట్టు చూస్తున్నారు అందరూ. సగం కుతూహలం, సగం హేళన కలిపి, పాట, వీళ్ళకి తన పాట కావాలా, వీళ్ళందరి ముందు తను పాడాలా, వీళ్ళని చూస్తేనే అసహ్యం అనిపించే ఈ మనుషుల ముందు తనేం పాడగలదు. వాణికి ఎంతమాత్రం పాడాలనిపించలేదు. క్షమించండి, ఇప్పుడు పాడలేను, గొంతు బాగలేదు అంటూ వెనుతిరిగి రాజారావు మాటకు ఎదురు చూడకుండానే గదిలోంచి వెళ్ళిపోయింది. మిత్రుల ముందు వాణి నిర్లక్ష్య వైఖరికి రాజారావుకి తల కొట్టేసినట్లు అనిపించింది. ఉండండి, వస్తాను, ఎందుకు పాడదో, పిలుచుకు వస్తా. లేచి చరచరా మేడ మీదకి వెళ్ళాడు. విశ్వసా వచ్చిన రాజారావును చూసి వాణి బెదిరింది మనసులో. అయినా నిబ్బరం నటిస్తూ అతని వంక చూసింది. వాళ్ళంతా నీ పాట వింటారని పాడమంటే పాడకుండా వచ్చేస్తావా, నీకెంత నిర్లక్ష్యం నా మాట అంటే, తీక్షణంగా చూస్తూ అన్నాడు. క్షమించండి, నేను పాడలేను వాళ్ళ ముందు, వాణి తల వంచుకునంది. ఏం, ఆ రోజు మహా చక్కగా గానాభజానా సాగించావే, మహా హుషారుగా, ఇవాళేం వచ్చింది, కటువుగా అన్నాడు. ఊళ్ళో మర్యాదస్తులు ఇలా ఆడవాళ్ల ముందు పాడితేనే ఇది సానికొంప అని అడిగారు, ఇవాళ వీళ్ల మధ్య ఇలా పాడమని అడుగుతున్నారు, సూటిగా చూసింది వాణి. అంటే వీళ్ళు మర్యాదస్తులు కారణాన్ని ఉద్దేశం, కోపంతో రాజారావు గొంతు వణికింది. అది నేను చెప్పక్కర్లేదు, ఆడదాన్ని గౌరవించాలని, స్నేహితుని కాబోయే భార్యని కూడా చూడకుండా హేళనగా చిన్నచూపు చూసేవారని, డబ్బుతోనే లోకం ఉందని, అది లేని వారిని గౌరవించనక్కర్లేదని అనుకునేవారిని, సంస్కారులుగా మర్యాదస్తులుగా భావించలేను నేను. అలాంటి వారి ముందు ఒళ్ళు మరిచి తాగి పేకాటాడే వారి ముందు పాడి సంగీతాన్ని మలినపరుచుకోలేను నేను. పూజ్యభావంతో ఓ తపస్సులో సాధనగా వరంగా భావించే నా సంగీతాన్ని ఇలాంటి అసభ్య వాతావరణం మధ్య మలినపరచను, వాణి ఖచ్చితంగా అంది. ఆమె నిర్లక్ష్యానికి, తమందరినీ తాగుబోతులు, కుసంస్కారులు అని తెగేసి చెప్పిన వాణి ధైర్యానికి అతని మొహంలో కోపం బుసును పొంగింది. వాణి మీద మీదకు వస్తూ, నీకెంత పొగరు, ఏం చేసుకుని నీకు మిడిసిపాటు, ఇంత గర్వమా, కుక్కను తీసుకొచ్చి సింహాసనం ఎక్కించడం నాదే పొరపాటు, అప్పుడే నీ కళ్ళకింత పొరలకమ్మాయే, నన్నే ఎదురుస్తున్నావా, ఈ జమీందారీ తిండి 4 రోజులు వంట పట్టేసరికి నీకింత కండకావరం బలిసిందా, నేను తెలుసుకుంటే నీ గతి మళ్ళీ యథాస్థానానికి వస్తుందని తెలుసుకో, నిన్ను ఈ క్షణంలో మెడపట్టి గెంటగలను. రాజారావు చాలా దూకుడుగా గర్వంగా వాణిని బెదరగొట్టగలనని అన్నాడు. వాణి ఆదోలా నవ్వింది. మీరు ఆ పని చేస్తే నాకంటే సంతోషించేవారు ఎవరూ ఉండరు, నా అదృష్టం కొద్దీ ఇంకా మీకు భార్య అవనందుకు సంతోషిస్తున్నాను, నాకు సెలవిపిస్తే ఈ క్షణంలో వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను, మీ హోదాకి అంతస్తుకి సరిపోయే ఆమెను తెచ్చుకోండి, నేను వెళుతున్నాను. వాణి ప్రశాంతంగా చెప్పదలిసింది చెప్పేసి రాజారావుకు నమస్కారం చేసి గదిలోంచి వెళ్ళిపోయింది. వాణి మాటలు అర్థమయ్యేసరికి 1 నిమిషం పట్టింది రాజారావుకి. ఆగు, చరచరా గుమ్మం దగ్గరికి వెళ్ళి చెయ్యడ్డం పెట్టి, నీకెంత ధైర్యం, ఎంత పొగరు, నన్ను కాదని వెళ్ళగలనని అనుకుంటున్నావా, ఇదంతా నీకెవరు నేర్పారో నాకు తెలుసు, ఎవరన్నా చూసుకుని ఇంతకు తెగించావో నాకు తెలుసు, వాణ్ణి ఆ కిషోర్ని 4 రూపాయలు మిగలకుండా చేస్తాను, వెళ్ళడం మానడం అంతా నీ ఇష్టమేననుకుంటున్నావా, ఇక్కడి నుంచి అడుగు కదిపావంటే జాగ్రత్త
పళ్ళు కొరుకుతూ తీవ్రంగా అన్నాడు. మీరెందుకు అనవసరంగా కిషోర్ని ఆడిపోసుకుంటారు? అతను చెప్పకపోతే నాకు చూసే కళ్ళు, ఆలోచించే మనసు లేదనే మీ ఉద్దేశం? ఇక్కడికి వచ్చి మీ గురించి విని స్వయంగా చూశాక కూడా మీలాంటి దురహంకారిని, వ్యసనపరుణ్ణి, త్రిలోలుణ్ణి ఎంత గతిలేని ఆడది కూడా అంగీకరిస్తుందనుకుంటున్నారా? అందుకే ఆ పద్మావతి గారు వెళ్ళిపోయిందన్న సంగతి నాకు తెలియదనుకున్నారా? ఆమె నోట తన గురించి నిజాలు విని భరించలేకపోయాడు రాజారావు. అతని అహం దెబ్బతింది. కోపం పట్టలేక, ఏమిటి కూసావు, నీకెంత ధైర్యం, గతిలేని దానివి నీకెంత పొగరు అంటూ వాణి చెంప చెళ్ళు మనిపించాడు. ఆ దెబ్బకి వాణి దిమ్మెరపోయింది. అతను కొడతాడని ఎదురు చూడని వాణి ఆ దెబ్బకు అదిరిపోయింది. పెళ్ళన్నా కాలేదు, తన మీద చేయి చేసుకుంటాడా? ఆవేశంలో పెద్దలు అదురుతుండగా, కొట్టారా మిస్టర్ రాజారావు? నన్ను ఎవరనుకుని కొట్టారు? మీకెవరిచ్చారు అధికారం? నేనింకా మీ భార్యను కాలేదన్న సంగతి మర్చిపోయారా? నా వంటి మీద చెయ్యి ఏ అధికారంతో వేశారు? దెబ్బతిన్న ఆమె ఆత్మాభిమానం తిరగబడగా పౌరుషంగా అంది. ఆ కోపానికి రాజారావు బెదర్లేదు. నేనెవన్నా నీ కాబోయే మొగుణ్ణి, నోరు మూసుకుని పడుగుండు. వెళ్లడం, మారడం, పెళ్ళాడడం అంతా నీ ఇష్టమనుకుంటున్నావా? అడుగు కదిపావంటే కాళ్ళెరగొడతాను, చచ్చినట్లు ఉండు, నిన్నే కిషోర్ ఆదుకుంటాడో చూస్తాను అంటూ వాణిని రెక్కపట్టుకుని చరచరలాక్కెళ్ళి మంచం మీద పడేసి, కింద వాళ్ళుండి బతికిపోయావు, ఈ గదిలోనే పడుగుండు, నీ పని తర్వాత పడతా, అరిచినా చచ్చినా నిన్నెవరూ ఆదుకోరికడా అంటూ గదిలోంచి బయటకు వచ్చి తలుపు గడియ పెట్టేశాడు. గలాటా విని వరండాల నుంచి ఆశ్చర్యంగా చూస్తున్న సీతమ్మ ముత్యాలతో, ఈ తలుపు ఎవరు తీయడానికి వీల్లేదు, నేను చెప్పే వరకు ఈ గది దరిదాపులకు ఎవరు రాకూడదు, వెళ్ళండి, ఏం చేస్తున్నారు, పండి కసిరాడు. ఒక్క 5 నిమిషాల్లో జరిగిన ఈ సంఘటనలో రాజారావు అహం బాగా దెబ్బతింది. కింద వాళ్ళుండబట్టి అంతటితో ఆగాడు, కానీ లేకపోతే ఏం జరిగేదో, వాళ్ళు వెళ్ళని, దీని పొగరాణిస్తా, దిక్కులేందానికి ఎంత తలపొగరు, కసిగానుకొని పళ్ళు కొరికి తల పంకించి ఓ తాళంకప్పు తీసుకొచ్చి నొక్కి కిందకు వెళ్ళాడు. సారీ ఫ్రెండ్స్, ఆవిడ గారు తెగ సిగ్గుపడుతోంది, ఇప్పుడు కాదు మరోసారి పాడుతుందిలేండి అని సర్ది చెప్పాడు. సీతమ్మ ద్వారా సంగతి విని అనసూయమ్మ ఆందోళనగా అయ్యయ్యో అంటూ గోలపెట్టింది. నిస్సహాయంగా ఆందోళన పడ్డం మినహా ఏం చేయలేకపోయింది. కొడుకుని తిట్టుకుంటూ వాణి మీద జాలిపడుతూ తానేం చేయాలో తెలియక మదనపడింది ఆమె. తాను గదిలో బందీనయ్యానన్న సంగతి 2 నిమిషాలకు గానీ అర్థం కాలేదు వాణికి. రాజారావు ఇంతకు తెగిస్తాడని ఆమె ఊహించలేదు. ఇప్పుడేం చేయడం? వాణికి దిగులుతో భయంతో ఏడుపు వచ్చింది. ఏడుపు గొంతుతో సీతమ్మ, తలుపు తీసీతమ్మ అంటూ దీనంగా పిలిచింది తలుపు కొడుతూ. వాణి పిలుపులు అనసూయమ్మ విని సీతమ్మను ధైర్యం చెప్పమని అక్కడకు పంపింది. అమ్మగారు, అయ్యగారు తాళం వేశారు, పెద్దమ్మగారు తర్వాత వాళ్ళంతా వెళ్ళాక అయ్యగారిని పిలిచి మందలిస్తానని చెప్పమన్నారు, మీరేం భయపడకండి, ఏం పర్వాలేదు అంది సీతమ్మ వాణికి ధైర్యం చెబుతూ. వాణి చేసేదేం లేక నిస్సహాయంగా సోఫాలో వాలిపోయింది. అర్ధరాత్రి వరకు డిన్నరు, పేకాట, తాగుడు పూర్తయి 12 దాటాక అందరూ పక్కలు చేరారు. అందరికీ గుడ్ నైట్ చెప్పి 12 దాటాక తూలుకుంటూ మేడెక్కాడు రాజారావు. వాణి గది ముందు నుంచి వెళ్తుండగా తాళం చూశాక గానీ వాణి సంగతి గుర్తురాలేదు అతనికి. ముందు కాసేపు వాణిని మనసులో తిట్టుకుంటూ గది తాళం తీశాడు. సాయంత్రం నుంచి ఒంటరిగా బందీ అయ్యి ఆలోచనలతో దిక్కుతోచగా రాత్రి ఆకలితో శారీరకంగా, మానసికంగా అలసిపోయి అప్పుడే కళ్ళు మూసింది వాణి. నిద్రలో కూడా కలతపడిన ఛాయలు కనిపిస్తున్నాయి ఆమె మొహం మీద. బాగా జరిగింది కసిగానుకున్నాడు రాజారావు. అలా చూస్తుంటే ఏదో పైశాచిక ఆలోచన మెదిలింది అతనిలో. ఇదే మంచి అవకాశం, తన పగా చల్లారుతుంది, వాణి రోగం కుదురుతుంది. కసిగా నవ్వుకున్నాడు రాజారావు వాణివైపు అడుగులు వేస్తూ. మంచి నిద్రలో ఉన్న వాణికి ఘాటైన విస్కీ వాసన, సిగరెట్ వాసన ఒక్కసారి మొహం మీద కొట్టినట్లయి ఉక్కిరిబిక్కిరై కళ్ళు తెరిచింది. తన భుజాలను 2 బలమైన చేతులు అదిమిపెట్టి మొహంలో మొహం పెట్టిన బరువుకి తనెక్కడ ఉందో, ఏం జరుగుతుందో కూడా అర్థం కాక అయోమయంగా చూస్తూ ఆ బలమైన చేతుల మధ్య ఊపిరందనట్టు ఉక్కిరిబిక్కిరై పూర్తిగా కళ్ళు తెరిచి చూసింది. లైట్ వెలుగులో తను మంచం మీద తన మీదకు వంగి తనని అదిమి పెడుతున్న రాజారావును చూసి చకుతురాలై కెవ్వుమంది. గాబరాపడి ఒక్క ఉదుటిని లేచి కూర్చుని అతని నుంచి విడిపించుకుంటూ, మీరు ఏమిటిది, వదలండి, చీ వదలండి ముందు, సగం వేడుపు సగం ఏహేత కలిసిన గొంతుతో అంటూ గింజుకుంది. రాజారావు వికటంగా నవ్వి వాణిని లేవకుండా బలవంతాన అదిమి పెట్టి పేదాలందుకోబోయాడు. అతని ఎర్రబడ్డ కళ్ళు తూలిపోతున్న అతని నడక, ఆ మాట చూసి తాను ఎలాంటి ప్రమాదంలో పడిందో వాణికి అర్థమయ్యి గుండాగిపోయింది. తలుపు వంక చూసింది, తలుపు గడియపెట్టి ఉంది. అతనంత నీచానికి దిగజారాడో గ్రహించగానే వాణి ఒళ్ళు ఉడికిపోయింది. ఆవేశంతో శరీరం కంపించింది. అతని పట్ల ఏహేత, జుగుప్సత మరింత పెరిగాయి. వాణి విసురుగా రాజారావును ఒక తోపు తోసి అటు ఇటు చూసి మూల టేబుల్ మీద ఇత్తడి పూలికుండి కనపడగానే అది చేతిలోకి తీసుకుని, భద్రకాళిలా, మిస్టర్ రాజారావు ఆడదంటే అబలనుకోకు, ఇష్టలేని చోట రాక్షస అవుతుంది, జాగ్రత్త, మర్యాదగా పైకి వెళ్ళు అంటూ బెదిరించింది. వాణి చేతిలో ఇత్తడి పూలుకుండి చూసి కాస్త బెదిరాడు. కానీ అంతలోనే ఏడ్చింది, ఊరికే బెదిరిస్తుంది కానీ కొడుతుందా, అంత ధైర్యం ఎక్కడుంది అనుకుంటూ ఒక అడుగు ముందుకు వేశాడు. అతని గుమ్మ వైపు నుంచి తన వైపు పూర్తిగా రాణించి వాణి ఒక్క ఉదుట గుమ్మ వైపు ఉరికింది. వాణి గడియ తీసే లోపల రాజారావు అది గుర్తించి ముందుకురికి వాణి చేయి పట్టుకున్నాడు. వాణికి మరో దారి కనపడలేదు. కసిగా కట్టుకున్న రాజారావు ముంచేయి కొరికింది. రాజారావు అబ్బా అనుకుంటూ పట్టు వదలగానే వాణి ఒక్క విసురులో పూలకొండి విసిరి తలుపు తీసి బయట కురికింది.
రాజారావు తలుపు దగ్గరకు వచ్చేలోగా బయట నుంచి గుళ్ళం పెట్టేయగలిగింది. ఒక క్షణం అదురుతున్న గుండెలను రెండు చేతులతో అదిమి పట్టుకుని మరి వెనక ముందు ఆలోచించకుండా మెట్లవైపు పరిగెత్తింది. లోపల నుంచి రాజారావు తలుపులు దబదబా బాదడం, రంకెలు వేయడం వినిపిస్తూనే ఉంది. అతను ఏ క్షణంలో వెనక నుంచి పరిగెత్తి వస్తాడోనన్నట్టు వాణి పరిగెత్తి మెట్లు దిగి వీధి తలుపు తీసి వీధిలో పడింది. ఇప్పుడు గాని రాజారావు చేతిలో చిక్కిందా, ఇంకా తను బయటపడడం కల్లా. పరిగెడుతూనే వాణి ఆలోచిస్తోంది. అర్ధరాత్రి, చీకటి, ఒంటరితనం, కొత్త చోటు, ఇవేమీ రాజారావు కంటే భయం అనిపించలేదు ఆమెకి. అసలు ఎక్కడికి వెళుతుందో, ఆ అర్ధరాత్రి ఒంటరిగా చీకట్లో ఎటు వెళ్లాలో ఏం చేయాలో ఓ ఆలోచన లేకుండా వెనక్కి తీరి చూడకుండా కాలికొద్దీ పరిగెత్తింది. ఎంత దూరం వెళ్ళిందో అలుపు ఎగ ఊపిరి రాగానే వెనకాతలు ఎవరూ రావడం లేదని రూఢయ్యాక అప్పుడు ఎదురుగా కనపడిన ఓ పెద్ద బండరాయి మీద కూర్చుంది. అలుపు తగ్గాక చుట్టూ చూసేసరికి అప్పటికి భయం తెలిసింది. వెన్నెల రాత్రులు కావడం వల్ల చీకటిగా లేదు, కానీ అంత రాత్రి నిర్జనమైన ప్రదేశంలో నడి రోడ్డు మీద తను ఒక్కరితే ఆ మాట తలుచుకోగానే వాణి గుండె జల్లుమంది. ఈ అర్ధరాత్రి ఎక్కడికి వెళ్ళేటట్టు, ఎంత అనాలోచితంగా అర్ధరాత్రి ఇలా ఒంటరిగా ఇల్లు వదిలింది. రాజారావు నుంచి తప్పించుకోవాలన్న ఆలోచన తప్ప మరొకటి తోచలేదు. ఇలా వచ్చేయడమే మంచిదేమో, లేకపోతే అక్కడి నుంచి ఎప్పటికీ తప్పించుకోలేకపోయేదేమో. సరే, జరిగిందేదో జరిగింది, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? కిషోర్ తప్ప ఈ ప్రాంతాల్లో తనకి తెలిసిన వాళ్ళెవరున్నారు? కిషోర్ గుర్తురాగానే ఆమె గుండెల మీద నుంచి పెద్ద బరువు దించినట్లయింది. కిషోర్ ఒక్కడే తనని ఈ ఆపద నుంచి గట్టెక్కించగలడు. అక్కడికి వెళ్ళాలి, అంతకుమించి దారి లేదు. వాణి ఆలోచనలు ఓ రూపు చేరాయి. అప్పటికి ఎంత దూరం వచ్చిందో తెలియదు, ఇంకెంత దూరం వెళ్లాలో. ఈ చీకట్లో ఇలా ఒంటరిగా తనని ఎవరన్నా చూస్తే మనుషుల మాట ఎలా ఉన్నా పాము పుట్టాయినా తప్పేదేముంది? గుండె దిటవపరుచుకుని వాణి లేచి నిలబడింది. భయంతో, ఆందోళనతో, అలసటతో చలికి కూడా ఆమె ఒళ్ళంతా చెమట పట్టింది. మరింక ఆలోచించకుండా గబగబా నడుస్తూ కాసేపు పరిగెడుతూ మరి కాసేపు ఆగి నడుస్తూ మరో గంట నడిచింది వాణి. నడుస్తున్నంతసేపు తనని చూసి కిషోర్ ఏమంటాడో, తనిలా రాజారావు నుంచి తప్పించుకుని వచ్చేసిందంటే సంతోషిస్తాడా, రేణు ఏమంటోందో, రాజారావుని పెళ్ళాడడం లేదంటే సంతోషిస్తుందా, పేడ వదిలింది హాయిగా మా వదినైపో అంటుందేమో. ఆ ఊహకి అంత ఆతుర్ధలోనూ వాణి సిగ్గుపడింది. కిషోర్ ఏమంటాడో, నిజంగా అలా జరిగితే ఎంత బాగుంటుంది. సహృదయులు, సంస్కారుల మధ్య అన్యోన్యము, అనురాగంతో అంతకంటే ఏం కావాలి? వెదవడబ్బు ఎందుకు? హాయిగా, ఆనందంగా, మనశ్శాంతితో బతకగలదు. రాజారావుని పెళ్ళాడాలనుకున్న తన నిర్ణయం తారుమారు కావడానికి భగవంతుడే తన చేత ఈ ప్రయాణం పెట్టించాడేమో. కిషోర్ లాంటి సహృదయుని చేపట్టే అదృష్టం కలిగించడానికే ఇదంతా జరుగుతుందేమో. తన ఆలోచనకి తనే సిగ్గుపడింది వాణి. ఆలోచనల మధ్య ఎంత దూరం నడిచిందో గుర్తించలేదు. ఊరు వచ్చిన గుర్తుగా ఒక ఇల్లు కనపడడం మొదలుపెట్టింది. వీధుల్లో దీపాలు కనిపించగానే వాణి ప్రాణాలు కుదుటపడ్డాయి. పర్వాలేదు, ఏ అపాయంలో పడకుండా చేరగలిగింది. తేలిగ్గా ఊపిరి పీల్చుకుంది వాణి. అర్ధరాత్రి మంచి నిద్రలో ఉన్న కిషోర్ ఉలిక్కిపడి లేచాడు. తలుపులు చప్పుడు విని కుప్పనూర్పుడయ్యి ధాన్యం ఇంటికి చేరింది కనుక రెండు రోజుల నుంచి కిషోర్ ఇంట్లోనే పడుకుంటున్నాడు. ఈ అర్ధరాత్రి ఎవరు వచ్చారు చెప్పమా, తలుపు మరోసారి చప్పుడవగానే కిషోర్ చటుక్కున లేచి నిలబడి తలుపు తీశాడు. బెడ్లైట్ వెలుగులో గుమ్మం దగ్గర నిలబడిన స్త్రీమూర్తిని పోల్చుకోలేక ఆశ్చర్యంగా చూస్తూ ఎవరు అన్నాడు. వాణి రాజారావు వెనక నుంచి తరుముకొస్తున్నట్లు ఒక్క ఉదురిన గదిలోకి వచ్చింది. కిషోర్ ఆశ్చర్యచకితుడయ్యాడు. వాణి, మీరా అన్నాడు. అప్రయత్నంగానే అలమరాలో గడియార వంక చూశాడు. 2 గంటలైంది. ఈ అర్ధరాత్రి ఒంటరిగా వాణి ఆశ్చర్యం నుంచి కోలుకోలేక అపనమ్మకంగా వాణిని చూసి మీరేమిటిది అన్నాడు తెల్లబోతు. 2 గంటలు శారీరకంగా, మానసికంగా అలసిపోయింది వాణి. జుట్టు రేగి పాదాలంతా దుమ్ము కొట్టుకుని చెమటకు తడిసిన జాకెట్టు, చెదిరిన బొట్టుతో, ఎగశ్వాసతో కాళ్ళు చచ్చుబడి నిలబడ్డానికి ఓపిక లేక కిషోర్కి జవాబివ్వలేక అక్కడున్న కుర్చీలో కొలబడింది. కిషోర్ గాబరా పడిపోయాడు వాణి అవతారం చూసి. వాణిగారు, ఏం జరిగింది? ఏమిటి అర్ధరాత్రి ఇలా వచ్చారు? ఆదురుతాగా గబగబా అడిగాడు. నేను ఇలా పారిపోయి వచ్చేశాను కిషోర్ గారు. ఆ రాక్షసుని తప్పించుకోవడానికి ఇలా పారిపోయి వచ్చేశాను. ఇంకా మీరే రక్షించాలి నన్ను. నన్ను ఇంక అక్కడికి పంపకండి కిషోర్ గారు. నాకు ఆ సంబంధం వద్దు, ఆస్తిపాస్తులు వద్దు. ఆ రాజారావు నీచుడండి, పరమ దుర్మార్గుడండి. నా అదృష్టం కొద్దీ ఆ సంగతి ముందు గ్రహించగలిగాను, నన్ను నేను రక్షించుకోగలిగాను. ఆయాసపడుతూ, వగరుస్తూ గబగబా అంది వాణి. కిషోర్కి సరిగా అర్థం కాలేదు. ఆశ్చర్యంగా చూస్తూ, ఇంట్లోంచి పారిపోయి వచ్చారా? ఇంత రాత్రి ఇంత దూరం ఒంటరిగా ఎలా వచ్చారు అన్నాడు. పరిగెత్తి నడిచి ఆ రాజారావు ముందు ఈ చీకటి ఈ దూరం భయం అనిపించలేదు కిషోర్ గారు. ఆయాసం కాస్త తగ్గి స్థిమిత పడుతూ అంది వాణి. మై గాడ్, అర్ధరాత్రి 5 మైళ్ళు ఒంటరిగా వచ్చారా? దిగ్భ్రాంతితో అన్నాడు. ఉదయం వరకు నిన్న ఆగలేకపోయారా? అసలేం జరిగింది వాణిగారు? కిషోర్ ఇంకా షాక్ నుంచి తేలుకోలేదు. ఈ గలాటాకి, మాటలకి పక్క గదిలో పడుకున్న రుక్మిణి రేణుకలకి మెలకు వచ్చి లేచి వచ్చారు. వాణిని చూసి వాళ్ళు ఆశ్చర్యచకితులే ప్రశ్నలు కురిపించారు. కిషోర్ సూక్ష్మంగా వాణి ఇప్పుడే స్థితిలోంచి వచ్చింది ఆ వైనని చెప్పాడు. రేణు చట్టుకుని ముందుకు వచ్చి వాణిని కౌగులించుకుని, బ్రేవో, ఆడవాళ్లు అబలలు కారని నిరూపించావు, నిన్ను మెచ్చుకోవాలి వాణి. అసలేం చేశాడు అరస్కేల్, ముందది చెప్పు, ఆతృతగా అడిగింది. నిన్నటి నుంచి జరిగిందంతా ఏకరో పెట్టింది వాణి. మొన్న కిషోర్ రేణు వచ్చినప్పటి నుంచి, తరువాత తమ్ముడు రావడం, అవమానించడం, ఫ్రెండ్స్ రావడం, ఈ రాత్రి వరకు జరిగింది చెప్పి
ఆఖరికి తన మీద కక్షతో అత్యాచారం జరపబోతే ఎలా తప్పించుకువచ్చింది గబగబా చెప్పేసింది వాణి. కిషోర్ మొహం కోపంతో కఠినమైంది. అంత నీచానికి పాల్పడ్డాడా అన్నాడు. మై గాడ్, ఎంత తప్పుపోయింది, ఎంత సాహసం వాడికి, తాగుబోతే వెదవా, కసిగా తిట్టింది రేణు. రుక్మిణి భయంగా, అయ్యో ఎంత పని జరిగేది, ఇప్పుడేం దారి, నీవిలా వచ్చావని తెలిసి ఇక్కడికి వస్తాడేమో, ఏం చేద్దాం, ఆందోళనగా అంది. కిషోర్ గారు, నిన్న మీ గురించి నేనేం చెప్పలేదండి, మీ వల్లే తెలుసుండాలని అపోహపడి మిమ్మల్ని నానా మాటలు అన్నారు. హఠాత్తుగా మీరు కనపడగానే మీ మీద విరుచుకుపడ్డారు. నా గురించి మీరేమనుకుంటారో నేను సిగ్గుతో చచ్చిపోయాను. నిన్నటి సంఘటనకి దోషిలా సంజయ్షిచ్చింది సిగ్గుపడుతూ. కిషోర్ తెలుగ్గనవి, ఆ మాత్రం నాకు తెలియదా. అది సరే, నీవిలా వచ్చావు, ఇప్పుడేం గొడవ చేస్తాడో ఏమిటో. కర్మ, కిషోర్ ఏం చేద్దాన్రా, ఆలోచన తోచక సందిగ్ధంగా అంది రుక్మిణి. కిషోర్ ప్రశ్నార్థకంగా వాణి వంక చూశాడు. మీకు నమస్కారం పెడతాను, నన్ను మాత్రం ఇంకా అక్కడికి వెళ్ళమనకండి, చచ్చిన వెళ్ళను, ప్రాణం పోయినా ఆయన పెళ్ళాడను, అంతకంటే మెడకి ఉరి బిగించుకోవడం నయ్యం. వాణి విరక్తిగా అంది. పేడపోయింది, అంతా మన మంచికే అంటారు, ఇలా జరగడము నీ మంచికే, హాయిగా ఈ పెళ్లి తప్పిపోయింది, అదే ముహూర్తానికి మా అన్నయ్యని పెళ్ళాడేసి ఆ రాజారావు రోగం కుదిర్చు, రేణు దూకుడుగా అంది. కిషోర్ వాణి చటుకున్న మొహాలు చూసుకున్నారు. ఇద్దరు కళ్ళు కలుసుకోగానే వాణి సిగ్గుతో మొహం దించుకుంది. రుక్మిణి ఇబ్బందిగా కదిలింది. నీవు కాసేపు నోరు మూసుకుంటావా, ప్రతిదీ నీకు వేళాకోళమే, ఇలాంటి సమయాల్లో కూడా హాస్యాలా, కూతుర్ని చిన్నగా మందలించింది. హాస్యం ఏంటమ్మా, ఇందులో వేళాకోవడానికి ఏముంది, ఆ రాజారావు సంబంధం ఎలాగో తప్పిపోయింది, ఇంకా వాణి ఇష్టం వచ్చిన వాళ్ళని పెళ్లాడుతుంది, పాపం అన్నయ్య వాణిపాట విన్న దగ్గర నుంచి మొరచిపోతున్నాడు పార్వశ్యంతో, పోనీ కదా అని సలహా ఇచ్చాను, రేణు హాస్యంగా అంది. కిషోర్ మొహం సిగ్గుతో ఎర్రబడింది. రేణు, రుక్మిణి తీవ్రంగా మందలించింది. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఇది ఎంత తేలిగ్గా తీసుకుంటుందో, ఒక పక్క నేను భయంతో చస్తున్నాను, దీనికంతా వేళకోళం, చిరాగ్గా అంది. అందుకే హాయిగా ఉంటాను నేను, దీనిలో అంత భయపడ్డానికి ఏముందమ్మా, ఒకవేళ రాజారావు వస్తాడనుకో, వాణి మైనారిటీ తీరిన స్త్రీ, తన ఇష్టం లేని వాళ్ళని బలవంతంగా పెళ్లి చేసుకోవాలని రూలుందా, అంతగా అయితే నువ్వు వ్యసనపరుడు అని ముందు తెలియక ఒప్పుకున్నాను, తెలిసిన తర్వాత చేసుకొని పో అంటుంది, దబాయించింది రేణు. రేణు మాటలు విన్నాక వాణి మనసు తెలియకపడింది. రుక్మిణి కిషోర్ మొహాలు చూసుకున్నారు. కిషోర్ ఏమన్నా చెబుతాడేమోనని ఆశగా చూసింది. కిషోర్కి వాణికి నేనున్నాను, ఆ రాజారావు నుంచి రక్షించి నిన్ను పెళ్లాడతాను అని చెప్పాలని ఉంది. కానీ తల్లి చెల్లి ఎదుట వాణితో ఏం చెప్పాలో తెలియక బీడేపడ్డాడు. తన మనసులో ఆలోచన గ్రహించినట్టే రేణు అలా మాట్లాడడం చాలా సంతోషం కలిగించింది. కానీ తల్లి ఏమనకుండా తనంతట తాను బయటపడితే కొద్దిగా సిగ్గనిపించింది. ఏం చేయడానికి ఏముంది, సింపుల్, తెల్లవారేసరికల్లా మా అన్నయ్య పెళ్లాడేస్తాడు, అప్పుడు వాడు వచ్చి ఇంకేం చేస్తాడు, తిడతాడు బెదిరిస్తాడు, అంతకంటే ఏం చేస్తాడు. రేణు చాలా సులువుగా ఒక ముక్కలా తేల్చేసింది. ఏమన్నయ్యా, వాణిని పెళ్లి చేసుకోవడానికి నీకేం అభ్యంతరమా, అమ్మా నీవేమంటావు. రేణు తల్లి వంక కిషోర్ వంక చూసింది. బాగుందే, పెళ్ళంటే నిమిషాల మీద తెలిపోతుందా, వాణి అమ్మగారు ఏమంటారో, మన కులం గురించిన పట్టింపులు ఉంటాయేమో ఆవిడికి, ఇలా చెప్పకుండా చేయకుండా హఠాత్తుగా చేస్తే ఆవిడేమనుకుంటారు, రుక్మిణి సాలోచనగా అంది. ఆవిడ అమ్మగారి మాట తర్వాత, ముందు వాణిగారి అభిప్రాయం అడగకుండా రేణు అన్ని నిర్ణయాలు చేసేస్తుంది అన్నాడు కిషోర్. కిషోర్ వాణి వంక సందిగ్ధంగా చూస్తూ వాణి చురుక్కుని చూసింది. నీవా మాత్రం నా మనసు గ్రహించలేదా, ఇంతేనా నన్ను అర్థం చేసుకుంది అన్న బాధ ఆమె కళ్ళల్లో కనిపించింది. ఆమె జవాబు మళ్లీ చెప్పే స్థాయికి కిషోర్ సంతృప్తిగా చూశాడు. నోటితో చెబితే కానీ గ్రహించలేడా, ఏమిటా ఫుల్లా మాట్లాడకన్నయ్యా, ఇలా నిలబెట్టి అడిగితే వాణియే కాదు ఏ ఆడపిల్ల జవాబు చెప్పదు, ఆ మొహం చూస్తే తెలియలేదా, రేణు దబాయించింది. వాణి సిగ్గుతో తలదించుకుంది. కిషోర్, నాకేమిటో భయంగా ఉంది, రాజారావు కుదిరిన సంబంధం నీవు చేసుకుంటే ఆ రాజారావు అంత సులువుగా వదిలిపెడతాడా, రుక్మిణి భయంగా అంది. కిషోర్ గారు, నా కోసం మీరు ప్రమాదంలో చిక్కుకోవద్దు, నా దారిని నన్ను పోనివ్వండి, నా కారణంగా మీకు ఏదైనా జరిగితే నన్ను క్షమించుకోలేను, నన్ను పోనివ్వండి, వెళ్లాలని లేకపోయినా మాట వలసకంది. అర్ధరాత్రి ఆశ్రయం కోరి వచ్చిన ఆడపిల్లని ఆమె కర్మానికి ఆమెను వదిలిదాక్కునే పిరికిపందనం కాదు వాణి గారు, కిషోర్ స్థిరంగా అన్నాడు. అహహా అబ్బా, ఏ మగధీరుడు, ఆ వంకెందుకు, వాణిని నువ్వు నాకు కావాలి అని డెర్రిగా చెప్పకూడదన్నయ్యా, రేణు అన్నని హాస్యవాడింది. పోన్లే, ఎలా కావలిస్తే అలా అనుకోండి, కిషోర్ నిర్లక్ష్యంగా నవ్వేశాడు. రుక్మిణి పిల్లలు తీసుకున్నంత తేలిగ్గా ఈ విషయం తీసుకోలేకపోయింది. ఆమెకు వాణి తన కొడలుగా రావడంలో అభ్యంతరమేమీ లేదు, కానీ రాజారావు ఏం అల్లరి పెడతాడోనని ఒకవైపు భయం. ఏమిటో, నాకంతా అయోమయంగా ఉంది, తెల్లారేసరికి పెళ్ళేమిటి, ఎలా అవుతుంది అంది రుక్మిణి. వెరీ సింపుల్, రెండు దండలు, ఓ పురోహితుడు, నాలుగు మంత్రాలు, పసుపుతాడు, రేణు హాస్యవాడింది. నీ ఉండు కాసేపు రేణు, విసిగించుకు వాణి, నీవేమంటావు, ఇలా చేసుకోవడం నీకు ఇష్టమేనా, మీ అమ్మగారు ఏమేనరా. వాణికి ఇప్పటికిదంతా పూర్తిగా నిజం కాదేమోనన్న అనుమానంలో ఉంది. ఇంత రాత్రి తాను ఇలా రావడం, మనసులో ఏ మూలం మీదలే కోరిక తీరే అవకాశం రావడం, ఇప్పుడు ఈ అవకాశం వదిలితే జన్మంతా తాను బాధపడాలి. వాణి అరక్షణికం కంటే ఆలోచించలేదు జవాబు ఇవ్వడానికి. సిగ్గు మొహమాటం పక్కకి నెట్టి, ఈ కథలా మలుపు తిరగడం నా అదృష్టం అనుకుంటాను, మీలాంటి సహృదయులు సంస్కారాల మధ్య నేను మీ ఇంటి సభ్యురాలను కావడం నా భాగ్యం అనుకుంటాను, ఇంతకంటే ఏం చెప్పలేను, వాణి తలదించుకుని అంది. కిషోర్ కొంటిగా నవ్వుతూ వాణి వంక చూశాడు. ఈ చదువురాన్ని పల్లెటూరు బయటను చేసుకోవడమే అదృష్టంగా భావిస్తున్నారా, చదువుకి సంస్కారానికి సంబంధం ఉందని నేను అనుకోను,
ఎంతకీ నేనేం చదివానని మీకంటే ఏ విషయంలో గొప్పదాని. వాణి కిషోర్ కళ్ళలోకి సూటుగా చూసింది. సరేనమ్మా, అయితే మీ ఇష్టం. రాజా, తెల్లవారుగానే ముందు పురోహితుని పిలుచుకురా. ఎంతకీ అనసూయమ్మ గారికి చెప్పకుండా ఆవిడేమనుకుంటారో, సందిగ్ధంగా అంది రుక్మిణి. అవునమ్మా, అదొకటే నాకు కాస్త అసంతృప్తి. ఏమనరు? అర్థం చేసుకుంటారనుకో. అన్నయ్య, ఇప్పుడేం వద్దు ఊరుకో. పెళ్ళయ్యాక వాణిని తీసుకెళ్ళి నమస్కారం పెట్టిరా. తప్పకుండా ఆవిడ ఆశీర్వదిస్తుంది. దొంగతనంగా వాణిని ఉంచుకున్నాం అనుకునే అవకాశం ఇవ్వకుండా పెళ్ళవగానే ముందు అక్కడ తీసుకెళ్ళు. రేణు చలాకీగా అంది. కిషోర్ చెల్లెల సలహాకి మెచ్చుకోలుగా చూశాడు. ఆప్యాయంగా, పర్వాలేదే, నీ బుర్ర కూడా అప్పుడప్పుడు పనిచేస్తుందే అన్నాడు ఆమె నెత్తినమొట్టి. పదండి పదండి, తెల్లవారేసరికి పెళ్లి ప్రయత్నాలు చేయాలి మనం. రుక్మిణి ఉత్సాహంగా లోపలికి వెళుతూ అంది. వాణి గది తలుపులు బయట గడియపెట్టేశాక రాజారావు కసితీరా వాణిని తిట్టుకున్నాడు. చేయి కొరికిన చోట విపరీతంగా నిప్పిపెట్టసాగింది. రాక్షసి, రాస్కెల్, బిచ్, ఎన్ని రకాల తిట్లు వచ్చో అన్నీ తిట్టుకుని తలుపులు లాగాడు. గట్టిగారిస్తే ఇంట్లో పనివాళ్ల ముందరే కాక స్నేహితుల ముందు చిన్నతనం అవుతుందని కోపం ఆవేశం బలవంతన నిగ్రహించుకున్నాడు. అదృష్టవశాత్తు తన గది మధ్య తలుపు ఇటునుంచే వేసుండడం కనిపించి శాంతి పొంది ఆ తలుపు తీసివెళ్లి గాయానికి మందు పట్టించి తాగిన మైకంతో కాళ్ళు తేలిపోతుండగా వాణి సంగతి రేపు చూడొచ్చలేననుకుంటూ పక్కమీద పడ్డాడు. అక్కడ కిషోర్ ఇంట్లో తెల్లవారి 4 గంటల నుంచి పెళ్లి ప్రయత్నాలు ఆరంభమయ్యాయి. రేణు వాకిలి చల్లి అందంగా ముగ్గులు పెట్టేసింది. రుక్మిణి గడపలకి పసుపు కుంకాలు పెట్టింది. రేణు కిషోర్ కలిసి మామిడాకుల తోరణాలు కట్టారు వీధి వరండా అంతా. రేణు వాణి ముస్తాబు కార్యక్రమం రేణు నెత్తిన వేసుకుని కళ్యాణ తిలకం బుగ్గన చుక్క పూలజడ కుట్టి ఇంట్లో కొత్త చీరతో అలంకరించి పెళ్లి కూతురిని చేసింది. అన్నగారికి కాటిక చుక్కా పెట్టి జరీ పంచి కట్టించింది. తొలి వెలుగురేఖలు విచ్చుకునేసరికి కిషోర్ ఇల్లు పసుపు కుంకాలతో ముగ్గులతో తోరణాలతో కళకళలాడిపోతోంది. భానుడు ఉదయించే వేళకి రేణు చకచక పక్కెళ్ల 4 ముత్తదిని పిలిచి పెళ్లికూతుర్ని పెళ్లికొడుకుని చేసి హారతిచ్చారు. పాలేరు వెళ్లి నిద్రమంచం మీద ఉన్న పురోహితుని లాక్కువచ్చాడు. ముహూర్తాలు లేవమ్మా అంటుంటే ముహూర్తం మీరే పెట్టేయండి వర్జం లేకుండా చూసి అంది రేణు అల్లరి పెడుతూ. సరేనమ్మా, తప్పుతుందా? 7:03 మంచి టైము, మరి ఏర్పాటు కానియండి అన్నాడు పురోహితుడు. ఇద్దరు పాలేర్లు చకచకా 2 రాటలు పాతి కొబ్బరాకులు వేశారు ఇంటి ముందు. వాళ్లే కిషోర్ మిత్రుల్ని పిలుచుకువచ్చారు. ఆ స్నేహితులు చకచకా 2 నిమిషాల్లో ఊరంతా చుట్టుముట్టి సన్నాయి వాయించే మంగళని ఊరి పెద్దల్ని పిలుచుకువచ్చారు. రేణు ఆడవాళ్ళందరినీ పిలిచేసింది. బుట్టల కొద్ది పూలు, అరటిపళ్ల గెలలు, కొబ్బరి బండాలు, కూరలు పొలం నుంచి రైతులు తీసుకొచ్చారు. పాలేర్లు వెనకాతల గాడిపోయి తవ్వారు. 4-5 స్త్రీలు కొంగులు బిగించి కాఫీ ఉప్మాలు తయారు చేయడంలో పడ్డారు. కిషోర్ ఊర్లో అందరికీ ప్రీతిపాత్రుడేనేమో, ప్రతి ఒక్కరూ ఆ వేడుకల్లో పాల్గొన్నారు. ఊరి పెద్దలు వాణి రాజారావుకి నిర్ణయించిన సంబంధం అని విని కిషోర్, ఏమిట్రా బాబు ఇది, అల్లరవుతుందేమో రా నాయన అన్నారు భయపడుతూ. మీరంతా అండగా ఉన్నారు పెద్దనాన్న, నాకేం భయం? అన్యాయాన్ని చూసి సహిస్తూ ఎలా ఊరుకోమంటారు బాబాయ్ అంటూ అందరికీ వినయంగా నచ్చజెప్పాడు. అయినా ఎందుకన్నా మంచిదని 4 వస్తాదుల్ని ఇంటికి 4 వైపులా నిలబెట్టి, ఒరే ఆ రాజారావు గారి మనుషులు ఎవరన్నా వచ్చి అల్లరి పెడితే కాళ్ళు ఎరగొట్టండి అని ఆర్డర్ జారీ చేశారు పెద్దలు. ఉదయం 7:03 సన్నాయి మోగుతుండగా ఊర్లో పెద్దల ముందు పౌరోహిత్యుడు మంత్రాలు చదువుతుండగా మంగళసూత్రం కట్టేశాడు కిషోర్. అక్షతలు పూల జల్లులా కురిశాయి. బుట్టల కొద్దీ పూలరేకులు తలంబ్రాలుగా పోశారు కిషోర్ మిత్రులు. ఇక్కడ వాణి పెళ్లి జరిగిపోతుండగా అక్కడ అలవాటుగా ఉదయం లేవని వాణి గురించి పనివాళ్లు ఆశ్చర్యపడ్డారు. వాణి ఇంట్లో ఎక్కడా పనివాళ్లకు కనిపించలేదు. అనసూయమ్మకు ఆ వార్త చెప్పారు. ఆవిడ గాబరా పడిపోయింది. రాత్రికి రాత్రి ఏమైంది, ఆడపిల్ల ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటుంది అంటూ ఆదురుతా పడింది. రాత్రి అయ్యగారి కేకలు వినపడ్డాయమ్మా అంది. దాంతో ఆవిడ మరింత గాబరా పడింది. అర్ధరాత్రి ఏం చేశాడో, ఆ బాధపడలే కెటెళ్ళిందో, వెతకండర్రా వాణ్ణి లేపండర్రా అంటూ ఆందోళన పడింది. రాజారావుని లేపడానికి ఎవరికీ సాహసం కలగలేదు. 7:30 రాజారావు లేచేసరికి అక్కడ వాణి పెళ్లికంతు పూర్తయింది. అనసూయమ్మ కొడుకుని పిలిచి నిలేసింది. వాణి ఇంట్లో లేదని విని కాస్త గాబరా పడ్డాడు రాజారావు. ఆడపిల్ల అర్ధరాత్రి ఇల్లు వదిలి వెళ్ళేటంత సాహసించిందంటే నీవేం అత్యాచారం తలపెట్టకపోతే వాణి అర్ధరాత్రి ఇల్లు వదిలి వెళ్ళిపోతుంది? అనసూయమ్మకి కొడుకు వ్యవహారం చూస్తుంటే రోజురోజుకి అసహ్యం పుడుతోంది. కన్న కొడుకు అన్న అభిమానం కూడా మిగలడం లేదు. తల్లి తన్ను చిన్నపిల్లాళ్లా దండిస్తుంటే రాజారావుకి పౌరుషం కోపం వచ్చాయి. మొహం ముడుచుకుని, అదంతా మీకు అనవసరం, ఆ విషయం నేను చూసుకోగలను. ఎవరిని హద్దులో ఉంచాలో నాకు తెలుసు. ఎక్కడికి వెళుతుంది నన్ను కాదని ఎక్కడ బతకగలదో చూస్తాను. ఇంకెక్కడికి, ఆ కిషోర్ గాడింటికో, లేక వాళ్ళు ఊరే పోయిందో, ఇప్పుడు తప్పించుకుంది, రేపు పెళ్ళయ్యాక ఎలా తప్పించుకుంటుందో చూస్తాను. కసిగంటూ పళ్ళు కొరికాడు. పెళ్ళి ఇంత జరిగాక నిన్ను పెళ్ళాడుతుందని అనుకుంటున్నావా? నీ అత్యాచారాలని ఏ ఆడపిల్ల సహించదు రాజా. పద్మావతి పాట నేర్పినా నీవు మారలేదు. నాకదే విచారంగా ఉంది. రాజారావు మొహం జేవురించింది. అడ్డమైన వాళ్ల మీద ఉన్న అభిమానంలో 100వ వంతు కొడుకు మీద ఉంటే బాగుంటుంది కటువుగా అన్నాడు. ఆ వాణి పోతే మరో రాణి వస్తుంది, అందుకోసం బుర్రలు బద్దలు కొట్టుకునక్కర్లేదు. విసురుగా అంటూ బయటికి వెళ్ళిపోయాడు. అనసూయమ్మ నిట్టూర్చింది బాధగా.